ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ఆర్ జగనన్న సేవ ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ఉభయ రాష్ట్రాల ఎంబీసీ ప్రధాన గౌరవ సలహాదారు అయిన డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల నరసింహులు, వైఎస్ఆర్ జగనన్న సేవ ట్రస్ట్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు జ్యోతి కుమార్ మరియు తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ కార్మికులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నల్లాని రమేష్ నాయుడును సాల్వతో ఘనంగా సన్మానించి తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల నరసింహులు, వైఎస్ఆర్ జగనన్న సేవా ట్రస్ట్ తిరుపతి జిల్లా అధ్యక్షులు జ్యోతి కుమార్ మరియు తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ సిబ్బంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసి నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల నరసింహులు, తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడిపర్తి త్వరలో ఎమ్మెల్యేగా పోతారు. ఎన్నో సేవలు అందించారు. బర్డ్ హాస్పిటల్ కార్మికుల గురించి మాట్లాడాలని, మాకు న్యాయం చేయాలని చెప్పేసి సార్ పిలిపించాము. అందుచేత మాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. 23 సంవత్సరం పనిచేస్తుంది బర్డ్ హాస్పిటల్, ఎలాంటి న్యాయం మాకు జరగలేదు. ఆ పూటకు జరగకుండా రోడ్డు పడిపోతున్నాం, మా బ్రతుకు రోడ్డు పడిపోతున్నాయి, మా భార్య గురించి చూసుకోవడం కష్టమైపోతాం. సార్ని పిలిపించి న్యాయం చేస్తారని సార్ మా గురించి మాట్లాడాల్సిందిగా. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ చైర్మన్ నాన్న బాలనరసింహ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన తిరుపతి జిల్లా వైఎస్ఆర్ జగన్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు జ్యోతి కుమార్ గారికి మరియు నా మిత్రులకి బాలాజీ గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి బస్ ఆసుపత్రిలో పనిచేసినటువంటి కార్మికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడే కారణం ఏంటంటే, దాదాపు బస్ ఆసుపత్రిలో కార్మికులుగా 23 సంవత్సరాలు పనిచేస్తున్నారు. దాదాపు 400 మంది కార్మికులు, వాళ్ళకు కనీస గౌరవ వేతనం కూడా ఇంతవరకు లభించలేదు. అలాగే టైం స్లాట్ టైం స్కేల్ కూడా లేదు. ఈ రెండు గ్రీజన్ విషయంలో గతంలో కూడా నేను బస్ ఆసుపత్రులు సందర్శించగలిగింది. గురుబాబు గారు, ఉన్నిరాజు గారు, తదితరులు, బాలాజీ అందరూ పిలవక నేను రావడం అక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళ యొక్క శారీరక బాధకాలు, సమస్యలు దగ్గరుండి నేను చూడడం జరిగింది, తెలుసుకున్నాను. ఆ రోజు వాళ్ళు నాకు ఒక జీవిత పత్రాలు అని ఇచ్చారు. అవి నేను గవర్నమెంట్ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను. తర్వాత ఇప్పటి వరకు కూడా ఇటువంటి న్యాయం వాళ్ళకు జరగలేదు. దీనికి సంబంధించి నేను ఎంతవరకైనా ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తాను. మినిమం వాళ్ళకు టైం స్లాట్ ఇస్తాం. అలాగే కనీస గౌరవ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ దృష్టి తెలిసి డిమాండ్ చేసి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించగలుగుతానని ఈ విధంగా ఈ సభాముఖంగా ప్రెస్ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఆ పేరు నల్లాని రమేష్, డాక్టర్ నల్లాని రమేష్ గారు. నేను వైఎస్ఆర్ జగన్ జాతీయ సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షుడిని, గౌరవ ప్రభుత్వం మన ప్రధాన సలహాదారు. ఈ సమస్య మీద నేను గత సేవా కార్యక్రమాలు 17 సంవత్సరాలు ప్రజా సమస్యలపై వివిధ రకాల సమస్యల పరిష్కారానికి చేస్తున్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలను పనిచేసుకోవడం చేస్తూ నేను ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుంటాను. ఈ సమస్యను ఎటువంటిలో పెద్దల దృష్టికి తీసుకుంది, వీళ్ళకి టైం స్లాట్ కేటాయిస్తూ, అలాగే వీళ్ళకి కనీస గౌరవ వేతనం 18,000 రూపాయలు వీళ్ళకు వచ్చే విధంగా నా వంతు కృషి చేసి దీంట్లో సఫలీకృతమవుతామని ఈ సభ తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను.